కట్టుకోవడం అన్నా సొంత ఇల్లు కొనుక్కోవడం అన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక చాలా ఎమోషన్ కదా అలా నేను ఇప్పుడు కొత్తిల్లు ఏం కట్టుకోలేదు ఉన్న ఇల్లుని నేను మళ్ళీ రినోవేట్ చేయించుకొని మళ్ళీ కొత్తిల్లు లాగా గృహప్రవేశంలాగా కథ చెప్పించుకొని పాలు పొంగించుకొని అందరినీ పిలిచి ఓట్ బియ్యం వండుకొని అదంతా నేను ఎలా ఫీల్ అయ్యాను ఎలా చేసుకున్నానో అంతా అనుకుంటున్నాను మీరు నా ప్రీవియస్ వీడియోస్ నుంచి చూస్తే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది నేను ఎలా రినోవేట్ చేయించుకున్నాను పెయింటింగ్స్ ఎలా వేయించుకున్నాను ఏమేమి వేయించుకున్నాను అన్నీ నేను క్లియర్గా అన్ని వీడియోస్లో షేర్ చేశాను అండ్ ఓబిఎం కూడా వ్లాగ్ చేసి పెట్టాను ఒకవేళ ఇవన్నీ మిస్ అయి కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అవన్నీ చూసేయండి సో దట్ మీకు చాలా క్లారిటీగా అన్నీ అర్థమవుతాయి సో ఇంకా ఫైనలీ ద డే హ్యాస్ కమ్ ఆల్మోస్ట్ నేను టూ మంత్స్ నుంచి నేను నా హౌస్ అంతా రిపేర్ చేయించుకొని లాస్ట్లో ఇలా పూజ చెప్పించుకొని అందరినీ పిలిచి భోజనాలు పెట్టాను సో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా కనెక్ట్ అవుతారు సో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే అవి కూడా చెక్అవుట్ చేయండి అండ్ ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఏం నచ్చింది ఏంటో కూడా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పూజ సత్యనారాయణ స్వామి వ్రతం ముందు రోజు అనమాట సో ఎలాగో వ్రతం చెప్పించుకుంటున్నాం ఎలాగో వచ్చి దండలు కట్టుకుంటాం కదా సో అదేంటో కొంచెం మంచిగా డెకరేట్ చేయించుకున్నాము వచ్చిన వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా డెకరేషన్ చేసే వాళ్ళని పిలిచామన్నమాట జస్ట్ నార్మల్గా ఫ్లవర్స్తో జస్ట్ అలా డోర్స్కి దండలు వేసేసి వెళ్ళారు అంతే బట్ చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఒక కొత్త హౌస్ లుక్ వస్తుంది కదా సో అందుకోసమని చేయించామన్నమాట అండ్ ఇంకా డెకరేషన్ అయిపోయాక సత్యనారాయణ స్వామి పీట కూడా డెకరేట్ చేశారు నేను ఈ డెకరేషన్ని మొత్తం అన్ని డోర్స్ది కలిపి ఒక షార్ట్ లాగా చేసి నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటి బోలడన్ని షార్ట్స్ అన్నీ పెడుతూ ఉంటాను ఒకవేళ మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి భార్గవి సృజన్ ఫార్టీఫై అంటుంది నేను కింద లింక్ ఇస్తాను వెళ్ళి ఫాలో అయిపోండి అక్కడైతే నా అన్ని అప్డేట్స్ తెలుస్తాయి సో దట్ ఇక్కడ మీరు అక్కడ తెలియగానే ఇక్కడ వచ్చేసి వీడియో చూసేయచ్చు అండ్ చిన్న చిన్న షార్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టలేం కాబట్టి ఇన్స్టాలో రీల్స్ కానీ షార్ట్స్ కానీ పెడుతూ ఉంటాను అండ్ యూట్యూబ్లో కూడా చాలా షార్ట్స్ చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్స్ షార్ట్స్ రూపంలో పెడుతున్నాను అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టే అన్ని డెకరేషన్స్ ముందు ముందు రోజే కంప్లీట్ చేసేసుకున్నాము మామిడి తోరణాలు కట్టేసుకోవడం అన్నీ కట్టేసుకోవడం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే నాట్ ఓన్లీ మార్నింగ్ బట్ కొంచెం త్వరగానే ఉంది పూజ అండ్ మాది టూ డేస్ ఫంక్షన్ అయింది సో ఫస్ట్ డే నేమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము అండ్ దెన్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేసి సండే వచ్చింది ఆ రోజు ఒడ్బియం వండుకున్నాం అనమాట సో అందరినీ పిలిచాము ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అలా వచ్చారనమాట సో అందరినీ పిలిచి మళ్ళీ భోజనాలు పెట్టామన్నమాట సండే రోజైతే నేను బ్లాగ్ తీయలేదు బికాస్ అందరూ చుట్టాలతో పాటు ఉండడానికి సరిపోయింది లాక్ తీయడం మర్చిపోయాను బట్ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి నేను డెఫినెట్గా అవి నెక్స్ట్ షార్ట్ లాగో వీడియోలాగో చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం పీఠాని వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు ఇంకా అలా డెకరేట్ చేశాక కొన్ని ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ కూడా మమ్మీ ఇంకా అత్తయ్య కలిసి అన్నీ పెట్టేశారనమాట మొత్తం క్లియర్గా మార్నింగ్ లేచాక ఏం హడావిడి లేకుండా అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నాము బికాజ్ ఎక్కువ మెంబర్స్ ఏం లేరు కానీ పూజ త్వరగా ఉండడం వల్ల కొంచెం అవుతుంది ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వంటలు అవన్నీ చేయాలి కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుందనేసి మేము ముందు రోజే అన్నీ పూజ కావాల్సినవన్నీ సామాను కూడా కొనేసుకొని అన్నీ క్లియర్గా ఏమి కావాలో అన్నీ పంతులతో రాపిచ్చేసుకొని అన్నీ క్లియర్గా ఉంచేసుకున్నాం అన్నమాట

ఏం గోపురం ఆహా అది గోపురమా బరు ఆకలి అవుతుందా ఏమేషయా పాపడాలు తింటే కడుపు నిండుతుందా నా ఎక్కడైనా ఫ్లవర్సే కనబడ ఇక ఆరు చదువునా నువ్వు అక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలి నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు తాత పెడతాడు ఇక ఓకేనా ఇంకా ఇది వచ్చేసి పూజ రోజు మార్నింగ్ అనమాట సో మేము పాలు కూడా పొంగించాము అంటే టిపికల్గా గృహప్రవేశం నాకు కాకుండా స్టవ్ కొత్త తీసుకున్నానని చెప్పి ఇంకా మంచి రోజు కదా పాలు కూడా పొంగిచ్చేసుకుందాము ఆ రోజే అని చెప్పి పాలు కూడా పొంగిచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ అత్తయ్య దా దానికే రెడీ చేస్తుంది పాలు పొంగించడానికి సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అందరు లేచాము ఇంకా లేచి స్నానాలు చేసి వంటలన్నీ ప్రిపేర్ చేయాలి కదా సో దానికన్నా ముందు స్టవ్ పాలు పొంగిచ్చేస్తే స్టవ్ యూజ్ చేసుకోవడానికి వస్తుందని చెప్పి ఇంకా మేము పాలు పొంగిస్తున్నాం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే నేను అప్పుడే లేచాను నేను లేచే వరకే అత్తయ్య మమ్మీ అమ్మమ్మ అందరు స్నానాలు కూడా చేసేసి వంటకి ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తున్నారు సో నేను ఎందుకో నైట్ కాస్త నిద్ర పట్టక ఆల్మోస్ట్ నేను పడుకోవడమే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ పడుకునేసరికి ఫోర్ ఓ క్లాక్ అస్సలు లేగలేకపోయాను అనమాట సో అందుకే ఫైవ్కి లేచాను బట్ ఎంత అయినా మన ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఉంటే మనకి చాలా బర్డెన్ తగ్గుతుంది వాళ్ళు ఏం చేయకున్నా అలా కూర్చొని మనకు అన్నీ చెప్పినా కూడా మనకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా బట్ నాకైతే అందరూ మంచిగా హెల్ప్ చేస్తారు అత్త అయినా మమ్మీ అయినా అమ్మమ్మ అయినా అందరూ సో ఇక్కడ పాలు పొంగిస్తుంటూనే అక్కడ మమ్మీ అమ్మమ్మ అందరూ వంట కూడా ప్రిపేర్ చేసేసారు అమ్మమ్మ ఇంకా అత్తమ్మ కలిసి ఇద్దరు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తే ఇంకా అత్తయ్య ఇక్కడ పాలు పొంగిచ్చి స్వీట్ చేశారు అండ్ మమ్మీ మమ్మీ ఇంకా అమ్మమ్మ కలిసి వంట కూడా చేసేస్తారనమాట సో వీళ్ళు మనకు ఒక లాగా ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల మనకు చాలా బర్డెన్ తగ్గుతుంది అండ్ మనకు చాలా విషయాలు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు అండ్ ఎలా చేయాలి టైంకి ఎలా అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అండ్ అలా చాలా విషయాలు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు కదా సో ఇంకా అలా పాల్ పొంగిచ్చేశారు అండ్ ఇక్కడ వంట అయిపోతుంది అండ్ ఈ వీడియో చాలా లెందీగా అయిపోతుంది సో అందుకే నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ హోమం అండ్ నేను వేసుకునే జ్యువెలరీ నేను వేసుకునే శారీ కలెక్షన్ అంతా చూపించాలి అనుకుంటున్నాను అండ్ పూజ ఎలా జరిగింది ఎవరెవరు వచ్చారు ఏంటి అండ్ ఓడ్బిఎం రోజు కూడా నేను చెప్పాను కదా ఫొటోస్ యాడ్ చేస్తానని చెప్పి సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి సో అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే అవన్నీ చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి సో అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూసేయండి స్టేట్ ఇంటర్ మై ఛానల్ బాయ్ బాయ్